అన్నా ఆ రెండో కథ ఒకసారి చెప్పవా అన్నా? చెప్పన్నా. ఏం కాదు, చెప్పన్నా. సరే, నీకు అర్థమయ్యేలా ఒకవేళ కథ 23లో జరిగితే ఎలా ఉంటుందో అలా చెప్తా. చెవిటోనే మొగోనని పని తక్కువనే చెప్తురు. పండు, ఏ పండు, బా బా బా. నమస్తే నమస్తే. ఆరో యాక్సిడెంట్ అయింది, నా కూతురు చచ్చిపోయింది, నీ తమ్ముడు బతికిండు, ఇప్పుడు ఇంకేముంది? అయిపోయింది కదా. అబద్ధాలు చెప్పేటోళ్ళ కనబడుతున్నానా? వెళ్ళవయా. ఏ మాట ఇచ్చిండ్రా వాడు? నా కూతురు బతుకుంటే మళ్ళా వాడు తీసుకుని వెళ్ళిపోదామని చూసిండా? మళ్ళీ తీసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారా? వాడిని ఏదో ఒక టైం చూసి చంపేయాలరా వాడిని. అరే నాకెందుకో అనుమానంగా ఉందిరా, తనెందుకో బ్రతుకుంది అనిపిస్తుందిరా. అరే తను చనిపోయి చాలా రోజులైందిరా. ప్రాణమే నీ దగ్గర ఉన్నదే, నువ్వు లేనిదే గుండె అసలు ఉండదే. ఒక్కసారైనా నువ్వు మళ్ళీ తిరిగొస్తావంటూ, నువ్వు నాతో కలిసి ఉంటే చాలే, సావచ్చిన నేను సంతోషిస్తాలే. నువ్వు నాతో ఉంటే చాలే, పానలైన నీకు అర్పించుకుంటానే. నా ప్రాణమే నీ దగ్గర ఉన్నదే, నువ్వు లేనిదే ఈ గుండె అసలు ఉండదే. నాతో లేకుంటే ప్రాణమైన వదులుకుంటా, గాయాల పాలైన నా గుండెకే ఇంత ప్రేమ మందు పెట్టి మాన్పవా. తన చిత్రాల మన దేవుడు నిన్ను గలపడ మళ్ళీ నాతో, ఒక్కసారి చేస్తే మళ్ళీ రానే, ఇప్పుడే చెప్పని ప్రేమ సచ్చే వరకు సాధుకుంటానే. ప్రేమించు ఒక్కసారి కలలో కూడా అనుకోలేదే, పైసకిచ్చే ఈ విలువే, ప్రేమకిస్తే బాగుండునే. మనము కలిసిన ప్రేమనే పైసలిచ్చి వదులుకున్నావు, కలిసి ఉందామనుకున్నామే, నా కోసం కత్తులు నూరినవే. అందరినీ వదులుకున్నానే, నువ్వే లోకం అనుకున్నానే, చెయ్యిని వదిలినామే, మన ప్రేమే ఉండదని అంత.
చోటే లేదులే. గుండెకు గాయాలు చేసే ఆడాలిల్లు. ఆ రోజు ఆ అబ్బాయి కావాలనే అమ్మాయి ఇలా చేయించింది అనుకున్నాడు. అమ్మాయి మీద ద్వేషం పెంచుకున్నాడు. కానీ జరిగింది ఏంటంటే, అన్నా మీ తమ్ముడిని చంపించింది మా ఓనర్ వాళ్ళే అన్నా. అరే వీడు ఇక్కడ ఎందుకున్నాడు రా బా అన్నా. వాడి చెవులేని మాటలు రావు లైట్ అన్నా. అవును కదా, మర్చిపోయినా బా బా బా. అంటూ